రాప్తాడు సిద్ధం సభలో ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకృష్ణపై దాడి చేయడం దుర్మార్గమని, అలాగే ఈనాడు కార్యాలయంపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని, దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీఏ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి సురేష్ డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తొలుత చేజల మండలంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం మరియు మండల ఎస్ఐకి వింత పత్రాలు అందించారు. తరఫున ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి సురేష్ ఈరోజు చేయర్ల తహసీల్దార్ గారి వినత పత్రం అమలు చేయడం జరిగింది. జర్నలిస్టుపై జరిగిన దాడిని ఏపీ ఎంపీఏ తీవ్రంగా ఖండిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు చేజల మండలం ఎస్ఏ గారికి ఉన్నతాధికారులకి నా రికమెండేషన్ పంపించాలని, జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టాలని కాంగ్రెస్ జర్నలిస్టులతో కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ జర్నలిస్టుల భద్రత కొరకు పోరాటం చేసి విధి నిర్వహణలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎస్ఏ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇటీవల జరిగిన రాప్తాడు వైసీపీ నిర్వహించిన సిద్ధం సభకు ఫోటోగ్రాఫర్గా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెళ్లడం జరిగింది. అయితే విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తుంటే అతనిపై వైసీపీ మొక్కలు దాడి చేయడం చాలా దుర్మార్గం. దీనిని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులందరూ ఒకే తాటిపైకి వచ్చి తమ గళాన్ని వినిపించి జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే పలు జర్నలిస్టులకు అందాల్సిన ప్రభుత్వ రాయితీలు ఏమైతే ఉన్నాయో, ఇళ్ల స్థలాలైతేనేమి, హెల్త్ కార్డులు, వీటన్నింటినీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్పై దాడి జరిగిన అనంతరం వెంటనే మళ్ళీ ఈనాడు కార్యాలయాలపై దాడి చేయడం అమానుషం, సిగ్గుచేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఈ విధంగా దాడులు చేస్తూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఏదో ఒక రకంగా జర్నలిస్టులను చులకన భావంతో చూస్తూ వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ రాజకీయ పార్టీకైనా సరే త్వరలోనే జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లే విధంగా జర్నలిస్టుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టుగా విధి నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే బెదిరింపులకు గురవుతున్నారో వారు నిర్భయంగా మీ గళాన్ని వినిపించి వారిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రతి జర్నలిస్ట్ యూనియన్ సంఘం పోరాడాలని, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా మన్నేపల్లి సురేష్ తీవ్రంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాము. సైత శుకరు, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం గమనిస్తే గత 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరిగినాయి. దాడులు జరగటమే కాదు, విచిత్రరహితంగా కొట్టి
చివరకు చనిపోయే స్థితిలో కూడా ఈ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అయినా ఎక్కడ కూడా దానికి తగ్గట్టు అరెస్టులు మాకు కనిపించడం లేదు. మొన్న జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి దాడిని మనం ప్రత్యక్షం చూసాం. అందులో 10 మందికి ఆ మూకలు విచిత్రంగా కొడితే ఈరోజు ఎవరో ఒక్క నెక్స్ట్ చూపించి చేతులు దూపుకునే పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు అన్నీ జర్నలిస్టుల యూనియన్ అయితేనేమి, జర్నలిస్టుల మిత్రులు అయితేనేమి కలిసి వచ్చి ఒక తాటిపై వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటివి పునరావృతం అయితే జర్నలిస్టులుగా మేము ఒక ముందు అడుగేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం. జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేసే కొన్ని మూకల చేసే చర్యలు చాలా ఖండించదగినవి. జర్నలిస్టులపై ఎక్కడ దాడి జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఏమైనా లోపాలుంటే సమాజంలో ఉండే లోపాలని ఎత్తిచూపి సరిచేయండి అనే జర్నలిస్టులు చెప్తారు, కానీ వాళ్ళ వ్యక్తిగతంగా అయితే ఏది చేయరు. వాళ్ళ వ్యక్తిగత కోసం ఏం కృషి చేయటం లేదు వాళ్ళు. ఈ వ్యవస్థ వ్యవహారం ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి సమాజానికి జరగాల్సిన మేలుకు బదులు ఈరోజు జర్నలిస్టులు అవుద్ది, రేపు ఇంకొక సామాన్య ప్రజలంతా వస్తుంది. దీన్ని సమాజం గుర్తించి నిందితులందరినీ ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా నిందితులందరినీ వెంటనే కఠినంగా శిక్షించాలి. తర్వాత ఈ మూకదాడులు జరగకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన కవరేజ్ టైంలో కూడా ఒక ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థగా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందని కోరుకుంటున్నాను.